హమ్ ఛానల్. అనుగ్రహం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం నవదుర్గా వైభవంలో అమ్మవారి యొక్క లీలల గురించి, అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆదిత్యమండలస్థాన పరబ్రహ్మస్వరూపిణి చందోమయీషి గాయత్రి మాం రక్షత సనాతని, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హైగ్రోపాస్మహే. శ్రీమాత్రే నమః. వసన్యాది దేవతలు శ్రీమాత్రే నమః అంటూ మొదలుపెట్టి లలితా పరాభట్టారిక గురించి ఆమె నామాల్ని వర్ణించి మనకి లలితా సహస్రనామాల్ని అందించారు. అయితే 1000 నామాల్ని మనం పఠించడం కొంచెం కష్టం అవ్వచ్చు సమయభావం వల్ల. అయితే అదే ఫలితాన్ని 9 నామాలు, కేవలం 9 నామాలు చెప్పుకుని మనం పొందవచ్చట. ఈ మాట చెప్పింది సాక్షాత్తు ఆ బ్రహ్మగారే. ఆయన చెప్పిన ఆ యొక్క 9 నామాల యొక్క స్తోత్రమే ఈ యొక్క నవదుర్గా వైభవానికి ప్రాతిపదిక ఆధారం. ఆ యొక్క నవదుర్గల్లో ప్రధానంగా అన్నీ కూడా మనకు చెప్పేది ఆ యొక్క పార్వతీదేవి యొక్క లీలా వైభవమే. అయితే ఈ యొక్క నవరాత్రుల్లోనే ఈ నవదుర్గల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలట అంటే, మనకి కూచిని తపస్సు చేసేటువంటి శక్తి సమయం ఉండకపోవచ్చు. అలాగే మన యొక్క సంస్కృతిలోనూ, అలాగే వారసత్వంగా వస్తున్నటువంటి ఈ యొక్క హిందూ ధర్మంలో మనకి ఈ యొక్క నవరాత్రుల్లో కనుక ఆ యొక్క శక్తి ఆరాధన మనకి విధి విధానంతో కనుక చేస్తే, ఈ 9 రోజుల్లోనే మనము ఆ యొక్క నవచక్రాల్లోనూ భేదం చేసుకుని మనము సహస్రానికి మన యొక్క కుండలిని శక్తిని తీసుకువెళ్ళేటువంటి సమయమే ఈ యొక్క నవరాత్రులు. కాబట్టి ఈ దసరా శరన్నవరాత్రుల్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క లీలల్ని, అలాగే అమ్మవారి యొక్క ఆరాధనని పరిపూర్ణంగా చేసి మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఈ యొక్క నవదుర్గా వైభవాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తశ్చై 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 నమో నమః. ఆ యొక్క అమ్మవారి ఆరాధన సర్వ ప్రాణికోటిలోనూ మాతృరూపిణైనటువంటి అమ్మ యొక్క ఆరాధనని ఈ యొక్క 9 రోజులు మనం చేసుకున్నప్పుడు ఆమె మనకి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయా అంటే, ఈ యొక్క స్కాంద పురాణంలో కానీ దేవీ భాగవతంలో కానీ మనకు చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది. అది ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారయ్యా అంటే, సర్వరోగ ఉపశమనం సర్వ ఉపద్రవనాశనం శాంతిదం సర్వారిష్టానం నవరాత్రి వ్రతం శుభం. ఈ యొక్క 9 రోజులు కనుక మనం అమ్మవారిని చక్కగా ఆమె చెప్పినటువంటి రీతిలో ఆమెను కనుక ఆరాధన చేసినప్పుడు మనకి గ్రహ బాధలు, ఈతి బాధలే కాకుండా అన్ని ఉపద్రవాలను కూడా ఆవిడ నాశనం చేస్తుందట. అంతేకాకుండా మనం కోరుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తుంది. అంతేకాకుండా మనకి ఆధ్యాత్మిక పురోగతి కూడా మనకి అమ్మవారు అందజేస్తుందట. అందువల్ల ఈ అమ్మవారిని ఈ యొక్క 9 రోజుల్లో ఈ యొక్క నవరాత్రి సందర్భంగా చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. ఆ యొక్క నవదుర్గల రూపంలో అమ్మవారిని ఆరాధించాలి అన్నప్పుడు మనకి
బ్రహ్మగారు చెప్పినటువంటి ఆ యొక్క 9 నామాలు ఏమిటి అన్నప్పుడు, ప్రధానంగా ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనేతి చ, సప్తమం కాళరాత్రిచ. 3వ రోజు నవదుర్గంలో చంద్రఘంట రూపంలో అమ్మవారిని ఆరాధన చేయాలి. అయితే ఈ యొక్క చంద్రఘంట అవతారం మనకి ఈ నవదుర్గంలో ఎలా వచ్చింది అన్నప్పుడు, అమ్మవారు శైలపుత్రులో అవతారంలో ఈ యొక్క హేమవంతుడి కుమార్తెగా జన్మించిన తర్వాత బ్రహ్మచారిణి రూపంలో ఆ యొక్క శివుణ్ణి వివాహం చేసుకోవడానికి వరాన్ని పొందింది. అయిన తర్వాత ఆమె ఆ యొక్క హేమవంతుడు మేనకల యొక్క కుమార్తెగా అవతరించినటువంటి అమ్మవారు శివుడికి భార్యగా మారి ఆ యొక్క కైలాస పర్వతానికి వెళ్ళిందట. అయితే ఆ సమయంలో ఆ యొక్క కైలాస పర్వతం తెలిసిన విషయమే కదండి, బ్రహ్మచారులు ఎలా ఉంటాయి, అలాగే చక్కగా ఎక్కడ పడితే అక్కడ పూరులతోటి వాటితోటి పాపం అలా ఉందిట. అందువల్ల వెంటనే ఈమె ఏం చేసిందంటే, చక్కగా కొత్త పెళ్ళి కూతురు ఆ ఇంటికి వచ్చినా కూడా, మరి ఇప్పుడు ఆ ఇంటికి ఆవిడే రాణి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కైలాస గుహల్లో ఆమె ఆ యొక్క శివుడి యొక్క ఆవాసాన్ని నివాసయోగ్యంగా చేయడానికి ఆమె నడుమిగించిందిట. ఇంకా శివుడు తన యొక్క భార్యగా అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసే పని ఇంకేముందిట, కేవలం మళ్ళీ తపస్సే కదా, అందువల్ల ఆయన మళ్ళీ తన యొక్క ప్రదేశానికి వెళ్ళిపోయి చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఆ సమయానికి శివుడికి వివాహం అయ్యింది అనేటువంటి వార్త తెలిసిపోయింది తారకాసురుడికి. ఎప్పుడైతే మరి తారకాసురుడికి శివుడికి వివాహం అయింది అని తెలిసిందో ఆయనకి కంగారు మొదలైంది. కాబట్టి ఆయన ఏం చేశాట, ఆ యొక్క శివుడి భార్యని ఏదో విధంగా తీసుకొచ్చేయాలి లేదా అక్కడ ఆమెను సంహారం చేయాలి అని ఆలోచన చేశాట. అందువల్ల ఆయన ఏం చేశాడు, జాటకుడు అనేటువంటి ఒకనొక రాక్షసుణ్ణి తన అంచురగణంతో ఆ యొక్క కైలాస పర్వతాన్ని పంపించాట. ఆ సమయానికి పార్వతీదేవి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసింది, భర్తకి కావాల్సినటువంటి మిగతా అన్నీ కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆ యొక్క శివగణాలన్నింటినీ కూడా ఆమె జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఆ సమయానికి ఈ యొక్క జాటకుడు ఏం చేశాట, తన యొక్క గబ్బిలాలని తన సైన్యంగా తీసుకువచ్చి రాత్రిపూట గబ్బిలాలు తిరుగుతుంటాయి కదండి, అందువల్ల ఆ గబ్బిలాల రూపంలో ఆ రాక్షసులందరినీ కూడా తీసుకొచ్చి అమ్మవారిని భయపెట్టి అమ్మవారిని తీసుకెళ్ళిపోదాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట. అప్పుడు పార్వతీదేవి శక్తి కోసము అలాగే సహాయం కోసము ఆమె అందరినీ కూడా పిలిచిందట. అయితే వారెవరు కూడా అక్కడ పార్వతీదేవికి సహాయం చేయలేకపోయారు. అంతేకాకుండా అక్కడంతా చీకటిగా ఉండడం వలన తను ఏం చేయాలో ఆలోచించి తన భర్త ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిందట. వెళ్ళినప్పుడు ఆయన జటాజూటం మీద ఉన్నటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉండడం వలన ఆ చంద్రుడిని అడిగిందట, నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ యొక్క ప్రదేశానికి కొంచెం ఇంకా నువ్వు వెలుగు తిప్పిస్తే నేను ఆ యొక్క రాక్షసుల యొక్క పని పడతాను అని చెప్పిందట. వెంటనే ఆ యొక్క చంద్రుడు అమ్మవారి యొక్క శిరస్సుని అలంకారం చేసేట అదే సమయానికి. అంతేకాకుండా ఆ యొక్క గబ్బిలాలు ఎంతో తీక్షణంగా అమ్మవారిని గాయపరచడం మొదలుపెట్టేట. అందువల్ల గబ్బిలాలకు ఉండేటువంటి ఇంకొక శక్తి ఏమిటంటే, అవి తమ యొక్క ఏదైతే వెళ్ళాలనుకుంటున్నావో దూరాన్ని ఆమె వాళ్ళ కళ్ళుతో చూడవట, అవి తమ ప్రసారం చేసుకున్నటువంటి ఆ యొక్క ఒక శబ్దం ద్వారా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేట. అందువల్ల ఆ యొక్క శబ్దాన్ని బంధించాలి లేదా దాన్ని భగ్నం చేయాలని ఆలోచించిన అమ్మవారు వెంటనే చేతిలో ఒక పెద్ద గంట తీసుకుని గంటను మోగించడం మొదలుపెట్టిందిట. అదే పనిని అక్కడ ఉన్నటువంటి మిగతా శివగణాలు కూడా చేస్తున్నప్పుడు ఈ యొక్క గబిలాల రూపంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా హఠాత్తుగా కుప్పకూలిపోయారట ఆ యొక్క శబ్దాన్ని వారు భరించలేక. అందువల్ల అమ్మవారు ఆ యొక్క రూపంలో చంద్రుడిని నెత్తి మీద శిరస్సు మీద ధరించింది కాబట్టి, అంతేకాకుండా చేతిలో గంటతో ఉంది కాబట్టి ఆమె చంద్రఘంట అనే రూపంతో ఆమె ప్రకాశించింది. ఈ యొక్క అవతార ఉద్దేశం ప్రకారం ఆమె రాక్షస సంహారం కాకుండా తన యొక్క కుటుంబాన్ని ప్రధానంగా ముందు రక్షించుకోవడం అనే దాని మీద ఆమె శ్రద్ధ చూపించింది ఇదే సమయంలో.
అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి చక్కగా మనసులో మంచి మంచి ఆలోచన కలగడమే కాకుండా మనోదృఢత్వం కలుగుతుందట. దీనికి చంద్రుడు ఆమె నెత్తి మీద ఎప్పుడైతే శిరస్సు మీద వెలుగుతూ ఉన్నాడో, కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఆరాధన కూడా ఈ చంద్రఘంటాదేవిని కనుక మనం పూజ చేస్తే చంద్రుడి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలన్నింటినీ కూడా మనం పోగొట్టుకోవచ్చు. అంతేకాకుండా చంద్రగ్రహానికి అదొక శాంతిగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరైతే అమ్మవారిని ఎరుపు రంగు దుస్తులు ధరించి తాము అలాగే అమ్మవారికి కూడా ఎరుపు రంగు దుస్తులు ధరింపజేసి ఈ యొక్క చంద్రఘంటాదేవి యొక్క ఆరాధన కనుక చేసినప్పుడు వారికి చక్కగా ఈ యొక్క చంద్రుడి యొక్క దుష్ఫలితాలు పోవడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ యొక్క అగ్నితత్వం అయినటువంటి ఈ యొక్క దాని మీద కూడా వీరికి ఒక మంచి అదుపు కూడా వస్తుందని చెప్తారు. అలాగే మణిపూరక చక్రంలో చంద్రఘంటాదేవి ఆరాధన వలన మణిపూరక చక్రంలో ఉండేటువంటి ఈ యొక్క కుండలిని శక్తి తర్వాత చక్రానికి వెళ్ళడానికి దోహదపడుతుందట. అయితే ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి అలాగే ఈ యొక్క మణిపూరి చక్రానికి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని రమ్ అనేటువంటి బీజమంత్రాన్ని అలాగే ఓం చంద్రఘంటాయ నమః అనేటువంటి నామాన్ని కానీ ఈ యొక్క బీజమంత్రాన్ని కానీ చక్కగా జపం చేసుకుంటూ ఆ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం వలన తమ యొక్క చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహదోషాలే కాకుండా తమ యొక్క మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి అలాగే శరీరంలో ఉష్ణ ప్రకోపాలు అలాగే అగ్నికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా వీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఎరుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా చేసి అదే ప్రసాదంగా స్వీకరించి ఈరోజు ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి చాలా చక్కనటువంటి ఫలితాలు కలగడం కాకుండా మనోదృఢత్వం కలిగి అలాగే ఏకాగ్రత కూడా బాగా పెరుగుతుంది. అలాగే పెద్దల ద్వారా మాతృ సంబంధికుల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీరు బయటపడగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేసి చక్కగా ముత్తయిదువులకు కానీ లేకపోతే ఎవరైతే అన్నార్తులు ఉంటారో వారికి ఈ యొక్క అన్నాన్ని దానం చేయడం వలన ఈరోజు చక్కగా వారికి చాలా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి, ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా త్వరగా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని పెద్దలు మనకు చెప్పారు. అహం ఛానల్.